లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఈ నెల 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్ వేదికగా ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, చెవెళ్ళ, పెద్దపల్లి నియోజకవర్గాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ నాయకత్వం సమావేశమైంది. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పోచారం కవిత, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్న నేతలు శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షిస్తూనే లోక్సభ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై చర్చిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకుంటున్నారు. మహిళల సీట్లలో కూర్చున్నాను.